హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పిండితోటి కస్టర్డ్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇందులో మైదా వాడట్లేదు అలాగే బేకింగ్ సోడా కానీ వెనిలా ఏసన్స్ కానీ కేక్ టిన్ కానీ ఇవేవి లేకుండా ఇంట్లో ఉన్న గిన్నెతోనే కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు సో కస్టర్డ్ పౌడర్తోనే మనకు ఎక్కువగా యూజ్ ఉండదు కాబట్టి ఇలా కస్టర్డ్ కేక్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూడండి చాలా స్పాంజీగా వచ్చింది ఎక్కడ కూడా మనకు ఎయిర్ గ్యాప్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఈ కేక్ రెసిపీని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక అల్యూమినియం గంజుని తీసుకున్నాను మీ దగ్గర ఇటువంటి కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కూడా వాడచ్చు లేకపోతే ఇటువంటి అల్యూమినియం బౌల్ అయినా సరే వాడుకోవచ్చు అనమాట ఈ అల్యూమినియం బౌల్కి అడుగు భాగంలో అలాగే చుట్టూరా కూడా ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడి గోధుమ పిండితోని ఈ గిన్నె మొత్తం కూడా కోట్ చేసుకోవాలి సో ఇలా గోధుమ పిండితోని కోట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మాడిపోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది సో ఈ గిన్నెని ఫస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు మీ దగ్గర లేకపోయినట్లయితే గోరువెచ్చటి పాలలో రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసుకుంటే పెరుగులాగా అయిపోతుంది అదైన యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోకి అరకప్పు నూనె వేసుకోవాలి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలన్నమాట అంటే పల్లి నూనె మాత్రం వాడకూడదు నెక్స్ట్ ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి చక్కెరని మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది దీన్ని త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోండి ఇలా షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ఈ నూనె అలాగే పెరుగులో బాగా కలిసిపోవాలన్నమాట ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక జల్లడి పెట్టుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వాడుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఎక్స్ట్రాగా వెనీలా ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇక నేను వంట సోడా యూస్ చేయట్లేదు కాబట్టి మొత్తం కూడా బేకింగ్ పౌడరే వేస్తున్నాను సో ఒకవేళ మీరు సోడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూను వంట సోడా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్గా కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి సో మనం పిండిని గజిబిజిగా కలిపినట్లయితే అది సరిగ్గా పొంగదు స్పాంజీగా రాదు కాబట్టి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఈ పాలు పచ్చి పాలైనా పర్వాలేదు కాచల్ కూడా పర్వాలేదు ఈ ఒక కప్పు పాలని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బ్యాటర్ని ఇలా ఒకే డైరెక్షన్లో రౌండ్గా కానీ కట్ అండ్ ఫోల్ మెథడ్లో కానీ కలుపుకోవాలి ఇలా ఒకసారి బ్యాటర్ అంతా మిక్స్ అయిన తర్వాత మరి కాస్త పాలు వేసుకొని మళ్ళీ కూడా ఇలా రౌండ్గా కలుపుకోవాలి పిండి ఎక్కడ కూడా ఉండలు ఉండకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒక కప్పు పాలన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మనకు బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నమాట ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీని కొంచెం పొడి పిండిలో ఇలా డిప్ చేసుకొని వేసుకోవాలన్నమాట దీనివల్ల మనం బేక్ చేసినప్పుడు ఆ టూటీ ఫ్రూటీ లోపలికి వెళ్లకుండా పైనే ఉంటాయి సో ఈ విధంగా కొన్ని టూటీ ఫ్రూటీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అల్యూమినియం బౌల్లోకి వేసేసుకోవాలి మీరు కావాలంటే కేక్ని స్టీల్ గిన్నెలో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే స్టీల్ గిన్నెలో చేసుకున్నప్పుడు అడుగు భాగంలో బటర్ పేపర్ లాంటిది వేస్తే కేక్ మాడిపోకుండా నీట్గా వచ్చేస్తుంది కేక్ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత పైన కొన్ని టూటీ ఫ్రూటీ వేసేసుకోండి ఈ గిన్నెను కొద్దిగా ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి ఇప్పుడు ఈ గిన్నెను మనం బేక్ చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి దీనికి అడుగు భాగంలో సపోర్ట్ కోసం ఒక స్టాండ్ వేసుకోవాలి ఇలా స్టాండ్ వేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెని ఇందులోకి పెట్టేయండి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా ఇసుక గానీ లేకపోతే వాటర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు ఇలా కేక్ గిన్నెని పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి ఈ మూతకి గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ ఉండకూడదు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి కేక్ చక్కగా పొంగింది అలాగే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఈ కేక్ మనకు కంప్లీట్గా బేక్ అయింది మధ్యలో పచ్చిగా లేదు అని ఎలా తెలుసుకోవాలి అంటే ఒక చాక్ కానీ లేకపోతే టూత్ టూత్బిక్ కానీ తీసుకొని మధ్య భాగంలో గుచ్చండి ఏమంటుకోకుండా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఈ గిన్నెని కంప్లీట్గా చల్లారినివ్వండి సో చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి చూడండి కేక్ చల్లారిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంచులని లూజ్ చేయాలి దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అతుక్కోకుండా ఎందుకంటే మనం గిన్నెకి ఆయిల్ అలాగే పొడిపిండితో కోట్ చేసాం కాబట్టి అడుగు భాగంలో మాడిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకు కేక్ ఎంత బాగా పొంగిందో చాలా స్పాంజీగా వచ్చింది చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ కేక్ని మీకు కట్ చేసి చూపిస్తున్నాను లోపల చూడండి చాలా స్పాంజీగా వచ్చింది మనం గోధుమ పిండితో చేసినా సరే కేక్ చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కేక్ని మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే బటర్ క్రీమ్ ఉంటే పైన ఫ్రాస్టింగ్ చేసేసుకోవచ్చు బర్త్డేస్కి మనం ఈ విధంగా కస్టర్డ్ కేక్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతోనే మేము ముందుంటాను బాయ్ బాయ్